నేను మీ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి. విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, ఆర్థిక సంబంధమైన దోష నివారణలకు సమస్యల శాశ్వత పరిష్కారానికి సంప్రదించండి. సిహెచ్ శివనాగేంద్ర విష్ణు సిద్ధాంతి గారు. గృహవాస్తు, గృహ శంకుస్థాపన, పెళ్లి ముహూర్తాలు పెట్టబడును. జాతక దోషాల నివారణ, వాస్తు దోషాల పరిష్కారం, యజ్ఞములు, యాగములు జరిపించబడును. జ్యోతిష భవిష్యత్తు చెప్పబడును. సెల్ నంబర్ 9392619041. పృథ్వీర్య మహారాజు కొడుకు కార్తవ వీరార్జునుడు. ఆ కార్తవ వీరార్జునుడు జమదగ్ని మహారాజుని సంహరిస్తాడు. ఆ జమదగ్ని మహారాజు కొడుకు వచ్చి తీవ్రమైన ఉద్వేగానికి లోనవుతాడు. తన తండ్రిని చంపిన కార్తవ వీరార్జుని సంహరించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. కానీ ఆ జమదగ్ని మహారాజు కొడుకు ఒక్కసారి ఆలోచిస్తాడు, ఇది సమస్య నా వ్యక్తిగతమా, ఇది నా ఒక్కడికే జరిగిందా, నా తండ్రినే చంపారా, లేదా నాలాంటి విధివంచితులు అంటే నేటి భాషలు అనగారిన వర్గాలు, నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా, ఉంటే కారణమేంటి, ఓహో పలానా రాజు సంహరించాడు, ఆ రాజు సంహరించడానికి ఏంటి అధికార మతమా, రాజుల అధర్మ పాలన, కూలంకషంగా సమస్యనంతా చర్చించుకున్నాడు, అవలోకనం చేసుకున్నాడు, ఓహో దీన్ని పరిష్కరించాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలి అని అధర్మంతో పరిపాలించే పాలకులందరిని సంహరించుకుంటూ తన గండ్రగొడ్డల చేత పట్టుకుని సంహరించుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు. నాటి రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేశాడు. అందుకనే అతను పరశురామ మహాప్రభు అయ్యాడు. నాటికి, నేటికి, రేపటికి కూడా రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసిన వ్యక్తిగా పరశురామ ప్రభు మిగిలిపోతాడు అని శ్రీకృష్ణుడు మహారాజు కర్ణుడితో చెబుతూ వస్తాడు. ఇవన్నీ నేనన్న మాటలు కాదు. కర్ణ, ఈశ్వరుడు నిన్ను ఒక ప్రత్యేకమైన లక్ష్యం కోసం నిన్ను పుట్టించాడు. నీకు శక్తినిచ్చాడు, నీకు యుక్తినిచ్చాడు, నీకు మంచి గుణాలను ఇచ్చాడు. కానీ నీవొక్కడవే విధివంచుతుడివి అని ఆలోచించేవి తప్ప నీలాంటి నిన్ను నీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనగారిన వర్గాలని ఆ రోజు నువ్వు ఆశించి ఉంటే నీ జన్మకి సార్థకత వచ్చుండేది. ఈశ్వరుడు సృష్టించిన లక్ష్యం కోసం అనగారిన వర్గాలని రాజ్యాధికారి కట్టించడం ద్వారా, దక్కించడం ద్వారా వాళ్ళని విముక్తులు చేయడానికి ప్రయత్నం చేస్తుండేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదు అని శ్రీకృష్ణుడు కర్ణుడికి చెప్పినప్పుడు కర్ణుడు తన చేసిన తప్పును ఒప్పుకుంటాడు. వాసుదేవ, నువ్వు చెప్పింది నిజమే, అధర్ముల పరిపాలన కంటే నాలాంటి ధర్మాత్ములు యొక్క క్రియాశూన్యతే సమాజానికి నష్టమని కర్ణుడు దానికి అంగీకరిస్తాడు. ఇవన్నీ మాటలు కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి వర్తిస్తాయి. చిరంజీవి గారు, భగవంతుడు మీకు శక్తినిచ్చాడు, యుక్తినిచ్చాడు, సంపదనిచ్చాడు, కర్ణుడు లాంటి దానగుణాన్ని ఇచ్చాడు, మంచి స్పందించే మంచి గుణాన్ని కూడా ఇచ్చాడు. మీ నుంచి అనగారిన వర్గాలు ఏం ఆశిస్తున్నాయి, అసలు అనగారిన వర్గాలు సమాజంలో అన్ని వర్గాలకి అధికార ఫలాలు దక్కుతున్నాయా లేదా, దక్కకపోతే కారణాలు ఏంటి, విధి వంచితులు అంటే అనగారిన వర్గాల యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళకి పరిస్థితుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి, వ్యవస్థలు ఎలా స్పందిస్తున్నాయి, బూతు భాషే అధికార భాషగా చలామణి అవ్వటానికి కారణాలేంటి, ఇటు అన్నిటి మీద కూలంకషంగా అధ్యయనం చెయ్యండి. దానికోసం ప్రయత్నించడానికి మీరు పూనుకోండి. నాడు అది అధర్మ పాలన చేసిన రాజులను సంహరించి రాజకీయ ప్రక్షాళన చేసిన పరశురామ ప్రభు వలె మీరు కూడా సమసమాజ స్థాపన కోసం, అనగారిన వర్గాలకి అధికారాన్ని, రాజ్యాధికారాన్ని కట్టబెట్టడం కోసం, తద్వారా వాళ్ళని బంధ విముక్తులను చేయడం కోసం, వాళ్ళని స్వతంత్రులు చేయడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ముందుకొచ్చి నేను సైతం సమిదనొక్కటి ప్రపంచాగ్ని ఆహుతిచ్చానంటక రాజ్యాధికార సాధన కోసం ముందుకొచ్చి మీ జన్మని సార్థకత చేసుకోండి, ఆలోచించండి. జై హింద్.